ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా ఘడియలు ప్రేక్షకులందరికీ ఈ ఉదయకాలమందు శుభములను తెలియజేసుకుంటూ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. నిశ్చయముగా దేవుడు ఈ యూట్యూబ్ ఛానల్ నందుంటున్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు దేవుడు వాగ్దానముల ద్వారా, కొన్ని సందర్భాలలో హెచ్చరికలతో కూడిన సందేశం, కొన్ని సందర్భాలలో మీ విశ్వాసపు జీవితమును బలపరిచేటువంటి సందేశముల ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్న విధానమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. దేవుని వాక్యములోనికి వెళ్ళకముందు దేవుని సేవకునిగా నేను కోరుతున్నటువంటి మాట, జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్రక్కలో ఉండేటువంటి నోటిఫికేషన్స్ బెల్ మీరు క్లిక్ చేయడం ప్రారంభించండి. అదే రీతిగా టీడీ ప్రసన్న కుమార్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ బెల్ మీరు క్లిక్ చేయవలసిందిగా నేను కోరుతుంటున్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అద్భుతమైనటువంటి సందేశము, విశ్వాసము వలన జీవించుడి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసము వలన జీవించుడి అనేటువంటి మాటకు ఒకవేళ అర్థము మనం చూసినట్లయితే, అవిశ్వాసము వలన మనము జీవించలేము అనే కదా అర్థము. విశ్వాసము వలన జీవించుడి అని దేవుడు చెప్తుంటున్నాడు, లేదా వాక్యంలో రాయబడింది అంటే అర్థం ఏంటిదండి? అన్బిలీఫ్ చేత జీవించవద్దు, లేదా అపనమ్మకము కలిగి జీవించవద్దు, లేదా అవిశ్వాసము చేత నీ జీవితంలో జీవించవద్దు అనే కదా అర్థము. చాలా సందర్భాలలో దేవుని బిడ్డలు ఇటువంటి మాటలు పలకడం చాలా సులభం అండి. విశ్వాసము కలిగి ఉండుడి అని ఇటువంటి బోధనలు లేదా ప్రసంగాలు చేయడము చాలా సులభము. దేవుని బిడ్డలారా, ఎదుటి వాళ్ళలో సమస్యలు ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మనం చెప్తుంటాం. అయితే ఎప్పుడైతే మన జీవితంలో సమస్య వస్తుందో, ఎప్పుడైతే మన కుటుంబంలో సమస్య వస్తుందో, ఆ సమయంలో ఇటువంటి మాటలు మనం పలకగలుగుతుంటున్నామా? ప్రిమైనటువంటి వాళ్ళరా, సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు విశ్వాసము శిఖర స్థాయిలో ఉంటుంది. సమస్య కొద్దిగా పెరగగా విశ్వాసం తగ్గుతుంది. సమస్య పెరిగే కొద్దీ విశ్వాసం తగ్గుతూ ఉంటుందండి. విశ్వాసుల జీవితం లేదా క్రైస్తవుల జీవితం, రక్షింపబడినటువంటి వారి జీవితాలు ఆ విధంగా ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, బైబిల్లో చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1:17 మనం చదువుకుందాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసము వలన జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. ప్రిమైనటువంటి వాళ్ళరా, ఈ భాగంలో చూసినట్లయితే అపోస్తలులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక లేదా రోమాలో ఉండేటువంటి విశ్వాసులు సంఘముతో, మరి ముఖ్యంగా ఏమంటున్నాడు, రోమా సంఘములో ఉండేటువంటి పరిశుద్ధులు అనేటువంటి మాట పౌలు వాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే బైబిల్లో రాయబడినటువంటి మాట నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును, ద రైచియస్నెస్ ఆర్ ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతులు అనబడినటువంటి వాళ్ళు, ద రైచియస్ పీపుల్ ఆర్ ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతులు అనబడినటువంటి వాళ్ళు విశ్వాసము వలన వారు జీవిస్తారంట. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట అండి. మాట మార్చి చెప్దామా? నీతిమంతులు విశ్వాసము వలన జీవిస్తారు అంటే మన జీవితంలో విశ్వాసము లేకపోతే మనం నీతిమంతులమా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు అంటున్నటువంటి మాట లివ్ బై ఫెయిత్, దెన్ ఓన్లీ యూ విల్ బీ అ జస్ట్, అప్పుడు మాత్రమే నీవు నీతిమంతుడవు. విశ్వాసము లేకుండా నీవు జీవిస్తున్నావు అంటే యూఆర్ నో మోర్ ఏ నీతిమంతుడు, ఆర్ యూఆర్ నో మోర్ ఏ రైచియస్ పర్సన్. నీవు ఎంత మాత్రము నీతిమంతుడు కాదు, దాని అర్థము దేవుని దృష్టిలో మనము పాపులమని. చాలా సందర్భాలలో పరిశుద్ధంగా మాత్రము జీవిస్తే చాలు అనుకుంటాం. చాలా సందర్భాలలో నీటి బాప్తిస్మము తీసుకుంటే చాలు అంటాం. చాలా సందర్భాలలో ప్రేమైన వాళ్ళరా, ప్రభురాత్రి భోజనం ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం తీసుకుంటే చాలు అనుకుంటాం. అయితే పౌలు అంటున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? ద రైచియస్ ఆర్ ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతులు విశ్వాసము వలన వాళ్ళు జీవిస్తారంట. అసలు దేవుని యొక్క నీతి ఏంటో మనం చూద్దామా? అసలు దేవుని యొక్క నీతి ఎక్కడ దొరుకుతుందో మనం చూద్దామా? అదే వచనంలో మీరు చూసినట్లయితే రాయబడినటువంటి మాట, దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. వేర్ క్యాన్ వి ఫైండ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్?
దేవుని యొక్క నీతి ఎక్కడ కనిపిస్తుంది దేవుని బిడ్డలారా? బైబిల్లో రాయబడినటువంటి మాట అదే వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. దాని యందు అంటే ఎక్కడండి? నీ యొక్క విశ్వాసములో. హల్లెలూయా. దేవుని యొక్క నీతిని చాలా సందర్భాలలో డీడ్స్ ద్వారా మనం చూస్తుంటాం, క్రియల ద్వారా. ఆయన యొక్క నీతి ఏంటో తెలుసా? మనము చేసిన పాపములు, మనము చేసిన తప్పులు ఆయన మీద వేసుకున్నాడండి. దట్ ఈస్ హిస్ రైచియస్నెస్. అదే యొక్క నీతి ప్రేమైన వలరా. బట్ వేర్ క్యాన్ వి ఫైండ్ దట్ రైచియస్నెస్? ఆ నీతి మనకు ఎక్కడ దొరుకుతుంది? బైబిల్లో రాయబడింది కదా, రోమా 1:17 మీరు చూసినట్లయితే దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దాని యందు అంటే ఎక్కడండి? మన యొక్క విశ్వాసములో, మన జీవితంలో ఉండేటువంటి విశ్వాసములో ప్రభు యొక్క నీతి కనిపిస్తుందంట. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా, లేదా ఎంత శ్రేష్టమైనటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తుంటున్నాడు. నీ జీవితంలో దేవుని యొక్క నీతిని నీవు అనుభవించాలి అంటే యు నీడ్ టు బి ఫిల్డ్ విత్ ఫెయిత్. ఎందుకంటే విశ్వాసము అనేటువంటిది దేవుని యొక్క నీతిని క్యారీ చేస్తుందండి. హల్లెలూయా. యువర్ ఫెయిత్ విల్ క్యారీ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, రోమా 1:17 పౌలు చెప్తున్నటువంటి మాట. దేవుని నీతి నీ విశ్వాసమందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే పౌలు మరలా ఈ మాటను మాట్లాడుతున్నాడండి విశ్వాసముల గురించి. ఏమని రాస్తున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా ప్రేమైన వాళ్ళరా, మరి చాలా సందర్భాలలో మన జీవితంలో దేవునికి ఇష్టముగా ఉండడానికి కొంతమంది దాన ధర్మాలు చేస్తుంటారు. పుణ్యము కావాలి కదా, ఇటువంటి మాటలు మనం వింటుంటాం. దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. లేదా ప్రియమైన వాళ్ళరా, కొంతమంది ఓ మనం చేసినటువంటి పాపమునకు ఈ కానుక ఇస్తే, ఈ మొక్కుబడి చేస్తే తీరిపోతుంది అనుకుంటాం. దేవునికి మనం ఇష్టముగా ఉంటాం అనుకుంటాం. అయితే పౌలు అంటున్నటువంటి మాట, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట సాధ్యము కాదు అనట్లేదు, కేటగరికల్ స్టేట్మెంట్ చేస్తున్నాడు. It is highly impossible to please God without having faith. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టముగా ఉండటం అసాధ్యము. దేవుని వాక్యంలో చూసినట్లయితే హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 11:31 విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ప్రిమిన వలన పౌలు మాటి మాటికి విశ్వాసమును గురించి మాట్లాడుతుంటున్నాడు. మాటి మాటికి విశ్వాసమును గురించి రాస్తుంటున్నాడు. ఒకవేళ బైబిల్ గ్రంథంలో విశ్వాసమును గురించి ఇంతగా రాసినటువంటి వ్యక్తి ఇంకా ఎక్కడ కూడా కనిపించారేమో అండి. బైబిల్లో రాయబడినటువంటి మాట, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య కూడా నశింపకపోయెను, అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఆ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు హేబెల్ యొక్క విశ్వాసముని గురించి రాశాడు, హనోక్ యొక్క విశ్వాసముని గురించి రాశాడు, నోహ యొక్క విశ్వాసముని గురించి రాశాడు, అబ్రహాము షారా యొక్క విశ్వాసముని గురించి రాశాడు, ఇస్సాకు యాకోబు యొక్క విశ్వాసముని గురించి రాశాడు. ప్రిమిన వాళ్ళరా, రాహాబను వేశ్య యొక్క విశ్వాసముని గురించి కూడా రాశాడంట అండి. రాహాబను యొక్క వేశ్యను యొక్క విశ్వాసమును కూడా ప్రభు చూశాడా? దేవుడు కన్సిడర్ చేస్తున్నాడా? ఒక వేశ్యకు విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని బిడ్డలారా? అసలు రాహాబను వేశ్య యొక్క విశ్వాసం ఏంటిది? బైబిల్లో చూసినట్లయితే యెహోషువ గ్రంథం 2:5 రాయబడినటువంటి మాట, ఎప్పుడైతే యెహోషువ వేగుల వారిని, ఆ యొక్క ఇద్దరిని ఆ యొక్క ఎరికో పట్టణమునకు వేగు చూడడానికి పంపించాడో, ఎందుకంటే ఇస్రాయిలీలు ఆ యొక్క ఎరికో పట్టణము మీదకి యుద్ధమునకు వెళ్తుంటున్నారు. ఆ సమయంలో ఈ రాహాబను వేశ్య ఇంటికి వాళ్ళు చేరుకోవడం ప్రారంభించారు. ఆ వేశ్య వారిని తమ ఇంటికి చేర్చుకునిందంట. పాపము కొరకు కాదు, బైబిల్లో రాయబడినటువంటి మాట, వేగుల వారిని సమాధానముగా, పాపము కొరకు కాదు సమాధానముగా చేర్చుకోవడం ప్రారంభించింది. ప్రిమిన వలరా, ఇంతక ఆమె విశ్వాసం ఏందండి? యెహోషువ గ్రంథం 2:5 రాయబడినటువంటి మాట, ఆ రాహాబను వేశ్య ఆ వేగుల వారిని చూసి ఆమె అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ దేశమును, ఈ ఎరికో పట్టణమును దేవుడు మీకు అప్పగిస్తున్నాడనే విషయం నాకు తెలుసు. రెండవదిగా చూసినట్లయితే, నీ వలన కలుగు భయము
మాకు చాలా ఎక్కువగా ఉన్నది, మీ వలన భయము మా జీవితంలో ఉంది. మూడవదిగా మీరు చూసినట్లయితే ఆ ఎర్ర సముద్రమును మీ దేవుడు రెండు పాయలుగా చేశాడు కదా, ఆ యోర్దాను నదిని దేవుడు ఆపివేశాడు కదా. ప్రిమిన వలన ఇటువంటి ఆధ్యాత్మిక విషయములను వేష మాట్లాడడం ప్రారంభించింది. ఆమె ఏమంటుంది, నాకు తెలుసు, ఐ నో ద లార్డ్ ఈస్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ ద సిటీ ఆఫ్ జెరికో టు యూ. ఈ ఎరికో పట్టణమును దేవుడు మీకు అప్పగిస్తున్నాడని మాకు తెలుసు. మీ వలన కలుగు భయము మా జనుల మీద పడుతుందని మాకు తెలుసు. ఏ విధంగా తెలుసు? ప్రేమిన వలన ప్రభువు చేసిన అద్భుతములను ఆమె వినిందండి. ఇతరుల జీవితంలో జరిగిన అద్భుతములు నీ జీవితంలో విశ్వాసమును పెంచడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఇతరుల జీవితంలో జరిగిన అద్భుతాలు నీ జీవితంలో విశ్వాసమును పెంచడం ప్రారంభిస్తుంది. ఆమె జీవితంలో, ప్రభు ఇశ్రాయేలుల జీవితంలో ఏవైతే అద్భుతాలు చేశాడో అవి మాట్లాడుతుందండి. అందుకే ఆమె అంటుంది, నిశ్చయముగా దేవుడు అప్పగిస్తున్నాడని మనకు తెలుసు. ఒక వేశ్య యొక్క విశ్వాసమును ప్రభు క్యాల్కులేట్ చేశాడండి. అందుకే పౌలు అంటున్నాడు, విశ్వాసమును బట్టి రాహబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. మాట పరుస్తామా? విశ్వాసమును బట్టి రాహాబు నశింపకపోయెను. మరలా నేను చెప్తున్నాను, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య నశింపకపోయెను. దాని అర్థము పాపము చేస్తూ విశ్వాసములు ఉండమని కాదు దేవుని బిడ్డలారా. బైబిల్లో రాయబడింది, విశ్వాసము బట్టి ఆమె నశింపకపోయెను. అంటే విశ్వాసము లేకపోతే ఆమె నశిస్తుందనే కదా అర్థం. నీ జీవితంలో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, విశ్వాసము వలన నీవు జీవిస్తున్నావా? పరిశుద్ధాత్మను కలిగి ఉంటాం, ఆత్మ వరములను కలిగి ఉంటాం, పరిశుద్ధత ఉంటుంది, ప్రభు రక్తమును మనం స్వీకరిస్తుంటాం, ప్రభురాత్రి భోజనంలో మన క్రమము తప్పకుండా మనం పార్టిసిపేట్ చేస్తుంటాం. అయితే ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను, ఆర్ యు లివింగ్ బై ఫెయిత్? నీవు విశ్వాసము వలన జీవిస్తున్నావా? ఏ విధంగా విశ్వాసం కలుగుతుందంట? మరలా పౌలు ఒక పత్రికలో ఉంటాడు, బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును గురించిన మాట వినుట వలన విశ్వాసము కలుగును. వెన్ యు హియర్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్, యు విల్ బి ఫిల్డ్ బై ఫెయిత్. విశ్వాసము చేత నీవు నింపబడ్డం ప్రారంభిస్తావు. ప్రభు మాట్లాడుతుండగా మీ కొరకు ప్రార్థిస్తాను. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభువ, మహోన్నతమైనటువంటి మా దేవ, మీరిచ్చిన శ్రేష్టమైన సందేశమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువ. హౌ టు లివ్ బై ఫెయిత్, ఏ విధంగా విశ్వాసము వలన జీవించాలి అని మీరు మాకు బోధించినందుకు నీకు స్తోత్రం ప్రభు. ఈ సందేశమును విన్నటువంటి వారిలో, వినబోయేటువంటి వారిలో ప్రభు తండ్రి విశ్వాసము శిఖర స్థాయికి చేరుడుగాక. విశ్వాసము లేకపోతే దేవునికి అయిష్టము అని తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. విశ్వాసము లేకపోతే ప్రభు తండ్రి మా జీవితంలో మేము నశింపబడతాం అని మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రం నాయన. విశ్వాసము లేకపోతే ప్రభు తండ్రి బైబిల్లో రాయబడినటువంటి మాట జీవించడం కష్టము అని మీరు మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రం నాయన. విశ్వాసము స్వస్థపరుస్తుంది, విశ్వాసము ఆదరిస్తుంది, విశ్వాసము విశ్వాసమును పెంచుతుంది ప్రభు. అదే రోమా 1:17 చెప్తున్న మాట. అంత మాత్రమే కాదు, నీ నీతి మా విశ్వాసములో ఉంటుంది నాయన. అందుకనుకనే మా జీవితంలో విశ్వాసము అధికము చేయమని. ఎవరైతే పరీక్షను ప్రేమించి వారి వంతు సహకారం అందిస్తున్నారో సమృద్ధిగా వారిని దీవించమని ప్రభు యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమిన వలరా, ఈ పరీక్షని ప్రేమించి మీ కానుకలు పంపించాలి అనుకుంటే క్రింద కనిపిస్తున్న గూగుల్ పే, ఫోన్పే నంబర్కి మీ ప్రత్యేకమైన కానుకలు పంపించవచ్చు. ప్రార్థన అవసరతలు కలిగి ఉంటే ప్రక్కనే ఇంకొక నంబర్ కనిపిస్తుంది, ఆ నంబర్కి ఫోన్ చేయండి. అంత మాత్రమే కాదు, జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో అవ్వండి. ప్రతి ఉదయం 6 గంటలకి ఒక చిన్న సందేశం మీ కొరకు అప్లోడ్ అవుతుంది. ప్రతి రాత్రి 7 గంటలకి టీడీ ప్రసన్న కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ కార్యక్రమం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.